అభిసేసి మొదటి నుంచి గిల్లికజ్జలు ఆడుకుంటూ ఉండటం వల్ల దాన్ని మేము పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. సరదాగానే తీసుకున్నాము. పెళ్ళయ్యాక కూడా సరదాగా ఇలా గిల్లికజ్జలు ఆడుకుంటూనే కాపురం చేసుకుంటారనుకున్నాను. అందుకే వాళ్ళకిష్టం లేదని తెలిసి కూడా వాళ్ళని పెళ్లిదాకా తీసుకొచ్చాం. పెళ్ళయ్యే వరకు వాళ్ల మధ్య ఎన్ని గొడవలు జరిగినా పెళ్ళయ్యాక వాళ్ళిద్దరూ అన్యోన్యంగా కాపురం చేసుకుంటారనేది మా అందరి నమ్మకం. ఆ నమ్మకంతోనే ఇక్కడిదాకా వచ్చాం అత్తయ్యగారు. ఇక్కడికొచ్చాక మీరు వాళ్ళిద్దరి చేత నిర్విఘ్న కళ్యాణ పూజని నిర్విఘ్నంగా చేయించాక మా నమ్మకం రెట్టింపయింది. మీ అందరికీ అంత నమ్మకం ఉంది కాబట్టి, ఇంత దూరం వచ్చాక పెళ్ళి ఆపటం అంత ధర్మం కాదు కాబట్టి, భగవంతుని మీద భారం వేసి వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించేద్దాం. నాకు వార్నింగ్ ఇస్తాడా సీమిట పక్కయ్య గాడు? చెప్తా, పెళ్ళయ్యాక వాడి సంగతి చెప్తా. మేడం కూల్ డ్రింక్. ఏంటి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు? వెళ్ళు. వెళ్తున్నాను మేడం.